యేసువా వందనం, క్రీస్తువా వందనం, యేసువా వందనం. క్రీస్తునందు సహోదరి సోదరులారా, నేటి పరిశుద్ధ పట్టణాల్లో మనము విని ఉన్నాము. మొదటి పట్టణంలో యాజకుడైనటువంటి అమాస్యా, రాజు అయినటువంటి ఇజ్రాయెల్ రాజు అటువంటి యారోబాము దగ్గర ఆయన దేవాలయంలో పనిచేసేటటువంటి ఒక యాజకుడు. బెత్తేలు దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప దేవాలయము. ఆ దేవాలయంలో యాజకుడిగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అమాస్యా రాజుకి బానిసగా ఉండి ఆయన యాజకునిగా ఆయనకు వసిగినటువంటి బాధ్యతలను మరచి రాజు దగ్గర ఉండి ఆ యొక్క పరిశుద్ధ దేవాలయ ప్రాంగణంలో ఆయన నివాస గృహములను ఏర్పరచి రాజుకి ఇష్టమైనటువంటి విధముగా జీవిస్తున్నాడు. ఈ యొక్క రాజు ఇజ్రాయెల్ అయినటువంటి ఇజ్రాయెల్ పాలించినటువంటి యొక్క రాజు యారోబోము అనేక సిరి సంపదలను ఆయన గెలుచుకున్నాడు. రాజ్యమును ఎంతో అభివృద్ధిని చేశాడు. కానీ మతపరముగా ఆయనకు విజయాన్ని సంపదను ఒసిగినటువంటి దేవుణ్ణి మరచి అన్య జాతులకు అన్య దేవతలకు ప్రాధాన్యతను ఇస్తూ పరిశుద్ధమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో ఆయన నివాస గృహములను ఏర్పరచుకొని ఆయన అవినీతి పూర్వకముగా ప్రజల నుండి పన్నును ఎక్కువగా సేకరిస్తూ వారిని బాధలకు గురి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో ప్రజల యొక్క మనవిని ప్రజల యొక్క కష్టాలను చూసినటువంటి యావే దేవుడు ఒక ప్రవక్తను ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ప్రవక్తలు వారి యొక్క బాధ్యతను మర్చిపోయి ఈ యొక్క యాజకుడు తనకి ఒసిగినటువంటి బాధ్యతను మర్చిపోయినటువంటి వీరిని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను మరియు ఆ ప్రజలను నడిపిస్తున్నటువంటి ఈ యొక్క యాజకుడిని మరి యొక్క ఆ రాజును దారి తప్పిపోతున్నటువంటి వీరిని తిరిగి దేవుని యొక్క దారిలో మలచడానికి యావే దేవుడు సాధారణమైనటువంటి ఒక వ్యవసాయదారుణ్ణి, సాధారణమైనటువంటి ఒక కాపరి అయినటువంటి ఆమోసును యావే దేవుడు ఎన్నుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యము ఎంతో గొప్పదైనది. ఆయన ఎవరిని ఎప్పుడు ఏ విధముగా ఎన్నుకుంటాడో తెలియదు. బాధ్యతను మరిచినటువంటి యొక్క ప్రవక్తలను తిరిగి దేవుడు ఆ యొక్క ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో నడిపించడానికి ఒక సాధారణ వ్యక్తిని యావే ప్రభు ఎన్నుకుంటున్నాడు. అతడే ఆమోసు ప్రవక్త. ఆమోసు ప్రవక్త యూదా ప్రదేశానికి వచ్చి ఇజ్రాయెల్ ప్రదేశానికి వచ్చి మీరు అవినీతిగా జీవిస్తున్నారు, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, తిరిగి దేవుని యొక్క సన్నిధిలో చేరాలని ఆయన ఎంతో ధైర్యముతో ఈ యొక్క యాజకునికి తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఒక సాధారణ వ్యక్తి ఒక రాజుకి ఒక యాజకునికి తిరిగి వ్యతిరేకముగా మాట్లాడి నిలవాలి అంటే ఎంతో గుండె ధైర్యము కావాలి. ఈ యొక్క సాధారణ కాపరి అయినటువంటి ఆమోసు రాజుకు వ్యతిరేకంగా నిలిచి మీరు రాజ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతో పనిచేశారు కానీ మతపరంగా దేవుని మీరు మర్చిపోతున్నారని ఆయనకు తెలియచేయడానికి ఈ యొక్క ఆమోసు ప్రవక్త ధైర్యంతో వారి ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడికి క్రైస్తవురాలికి కూడా ఈరోజు దేవుడు ఈ యొక్క బాధ్యతను మనకి ఒసుగుతూ ఉన్నారు. సంఘంలో ఎప్పుడైతే అవినీతికి అన్యాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంఘాన్ని మనము తిరిగి పునర్నిర్మించడానికి దేవునికి సరైనటువంటి బాటలో నడిపించడానికి ఇదిగో నిన్ను నన్ను ఈరోజు ఈనాటి పరిశుద్ధ పట్టణాల ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ఆ మోసును పిలిచి ప్రవక్తగా మలచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా సంఘములో దేవునికి ఇష్టమైనటువంటి విధముగా ప్రజలను మలచడానికి దేవునికి సత్యానికి సాక్ష్యంగా నిలవడానికి నిన్ను నన్ను ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను
సిద్ధముగా ఉన్నామా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన గావించుకుని చూద్దాం. సత్యానికి సాక్ష్యముగా నిలవాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే అనుదినము అనుదిన జీవిత ప్రయాణంలో మనము చూస్తున్నాము, ఎప్పుడైతే నువ్వు సత్యానికి సాక్ష్యంగా నిలుస్తావో అప్పుడు నీవు ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. నీకు అండగా ఎవరు ఉండకపోవచ్చు, నీతో 10 మంది ఉండకపోవచ్చు, కానీ ఒక్క వ్యక్తి నీతో ఉంటాడు, అదే దేవుని యొక్క సహాయ హస్తము. ఆమోసు ప్రవక్తకు ఇజ్రాయేలును తిరిగి దేవుని యొక్క సన్నిధిలో చేర్చడానికి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకి ఎవరు తోడు లేరు, కానీ దేవుడు అతనికి తోడు ఉన్నాడనే గొప్ప విశ్వాసంతో ఆమోసు దేవునికి సాక్షిగా నిలిచాడు. రాజును తిరిగి దేవుని యొక్క సన్నిధిలో చేరడానికి పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో వీరు నిర్మించే నివాస స్థలములను తీసి పరిశుద్ధమైనటువంటి దేవాలయమును పవిత్రంగా ఉంచాలని ఆయన యాజకుడైనటువంటి అమస్యాకు మరియు రాజుకు ఆయన ధైర్యంగా నిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈనాటి సూచన పట్టణంలో మనం చూస్తున్నాము, క్రీస్తు ప్రభు సాధారణమైనటువంటి జాలరులు సాధారణమైనటువంటి ఈ యొక్క శిష్యులను ఆయన ఎన్నుకొని తన యొక్క పని చేయడానికి తన యొక్క తనకు సాక్షులుగా ఈ లోకంలో నిలవటానికి దేవునికి సాక్షులుగా నిలవటానికి వీరిని ఎన్నుకొని 3 సంవత్సరములు క్రీస్తు ప్రభు వారికి శిక్షణను ఇచ్చి ఆయన ఏ విధముగా అయితే జీవించారో ఆయన యొక్క జీవితానికి ఈ యొక్క శిష్యులు ఆయన యొక్క జీవితాన్ని కన్నారా చూసినటువంటి సాక్షులు. క్రీస్తు ప్రభు అనేక ప్రాంతాలకు పల్లె ప్రాంతాలకు ఆయన ప్రయాణించి భేదభావాలు లేకుండా దేవుని యొక్క ప్రేమను తన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా ప్రజలకు అందజేశారు. దేవుని యొక్క బాటను మరచి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయిన మానవుణ్ణి తిరిగి దేవుని యొక్క సాన్నిధ్యానికి చేర్చడానికి యేసు ప్రభు మానవ రూపాన్ని ధరించి మానవుడిగా ఈ లోకానికి ఏం చేసి వచ్చారు. అయితే ఆయన యొక్క బాధ్యత తిరిగి యొక్క మానవుణ్ణి దేవుని యొక్క సాన్నిధ్యానికి చేర్చాలన్నటువంటి ఆయన యొక్క గొప్ప ప్రణాళికను రక్షణ ప్రణాళికను యేసు ప్రభు నెరవేర్చడానికి మానవుడిగా ఆయన ఈ లోకానికి ఏం చేసి వచ్చారు. తన తర్వాత ఈ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి ప్రజలను దేవుని కోసం సంపాదించుకోవడానికి యేసు ప్రభు 12 శిష్యులను ఎన్నుకొని ఇదిగో ఈరోజు ఇద్దరిద్దరు చొప్పున జంటగా వారిని ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నారు. వారిని పంపించినప్పుడు ఆయన వారితో మాట్లాడినటువంటి మాటలు ఆయన వారికి వచ్చినటువంటి సూచనలు ఇదిగో మీరు మానవుని మీద కాకుండా దేవుని యొక్క ప్రణాళిక మీద విశ్వాసము కలిగి జీవించాలని ఆయన వారికి తెలియజేశారు. మీరు ప్రయాణమైపోయినప్పుడు సంపదలు కాని సంచులు కాని మీతో తీసుకోపోకుండా మీరు కేవలము ఈ యొక్క పాదరక్షలు మరియు ఒక చేతిలో ఒక కర్రను మాత్రమే తీసుకొని ప్రయాణమైపోవాలని క్రీస్తు ప్రభు వారికి సూచనలు ఇస్తున్నారు. వారికి అపవిత్రాత్మలను పారదోలడానికి రోగులను స్వస్థపరచడానికి పవిత్రాత్మ శక్తిని యేసు ప్రభు వసగి వారిని ఈ లోకంలోకి పంపిస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క మాటలందు క్రీస్తునందు దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యులు యేసు ప్రభు మాటానుసారము వారు ఈ లోకములకి ప్రయాణమైపోతున్నారు. ప్రియ సహోదరులారా, వారు ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభు మీద దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఈ లోకంలోకి వారు ప్రయాణమై యేసు ప్రభుకు సత్యానికి సాక్షులుగా నిలిచి ఆత్మలను దేవుని కోసం సంపాదించుకోవడానికి వారు ఏ విధముగా ప్రయాణమైపోయారో అదే విధముగా ఈరోజు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. క్రీస్తుకు సాక్షులుగా నిలవటానికి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా నిలిచి ఆయన యొక్క నామమును ఈ యొక్క ప్రపంచంలో వ్యాప్తి చేయడానికి వేద వ్యాప్తికై ఇదిగో ఈరోజు పరిశుద్ధ పట్టణం ద్వారా క్రీస్తు ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. అయితే క్రీస్తుకు సాక్షులుగా నిలవటానికి మనము సిద్ధముగా ఉన్నామా? సిద్ధముగా ఉండటానికి ఆయనకు సాక్షులుగా నిలవటానికి మనము పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నడిపించబడటానికి దేవుడు మనకి ఒసిగినటువంటి శక్తి ద్వారా మనము అనునిత్యము
క్రీస్తుకు దగ్గరగా ఉండి మన జీవితంలో కూడా ఆ శిష్యుల వలె వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను బాధలను హింసలను వారు ఎదుర్కొని క్రీస్తుకు చివరి శ్వాస వరకు వారు సాక్షులుగా నిలిచారు. అదే విధంగా ఈ రోజు మనం కూడా ఆయనకు సాక్షులుగా నిలవటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నారు. రెండో పట్టణంలో పౌలు గారు సెలవిస్తున్నారు, సృష్టికి ప్రారంభమును మునుపే దేవుడు మనలను రక్షించడానికి క్రీస్తు ప్రభు ద్వారా మనలను రక్షించడానికి ఆయన యొక్క గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. అయితే క్రీస్తు దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని మనము క్రీస్తు ద్వారా రక్షించబడటానికి దేవుడు మనకు ఒసిగినటువంటి ఈ యొక్క గొప్ప యోగ్యతను మనము స్వీకరించి యోగ్యత పూర్వకంగా శిష్యులుగా దేవునికి ప్రేమైన బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనల్ని రక్షించడానికి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. అయితే ఆ యొక్క రక్షకుని యొక్క దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి జీవించండి అని ఆయనకు దేవుడు మనల్ని రక్షించడానికి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలుగా మనము ఆయన దీవెనలను యోగ్యపూర్వకంగా పొందడానికి ఆయన వరాలను యోగ్యపూర్వకంగా పొందడానికి మనము తండ్రి దేవునికి కృతజ్ఞతలమై ఉండాలని పౌలు గారు ఈనాటి రెండో పట్టణం ద్వారా మనకు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఉచితంగా ఒసిగినటువంటి ఈ యొక్క రక్షణ ప్రణాళికను మనము యోగ్యపూర్వకంగా స్వీకరించి క్రీస్తుకు సాక్షులుగా నిలిచి క్రీస్తు యొక్క ప్రేమ బాటను ఇతరులకు పంచడానికి ఈ లోకంలో మనము క్రీస్తుకు సాక్షులుగా నిలవటానికి మనకు ఒసిగినటువంటి ప్రవక్త యొక్క బాధ్యతను నెరవేర్చడానికి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనకు ఒసిగినటువంటి యొక్క బాధ్యతను మనము స్వీకరించి యోగ్యపూర్వకముగా పనిచేయడానికి మనము సంశుద్ధులమై ఉండాలని ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో బాధలు కష్టాలు రోగములు అనారోగ్యములు వచ్చినప్పుడు దేవుని యందు దృఢమైన విశ్వాసముతో క్రీస్తుకు సాక్షులుగా నిలవటానికి మనము యోగ్యపూర్వకంగా జీవించడానికి కుటుంబ జీవితంలో మనము ఆయనకు సంశుద్ధమై మంచి జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. న్యాయమును సత్యమును సాక్ష్యముగా నిలవటానికి మనం సిద్ధముగా ఉండాలి. అయితే ఆమోసు ప్రవక్త నీతిని న్యాయమును సంఘములో నెలకొల్పడానికి ఆయన ఇదిగో దేవునికి సాక్ష్యముగా ఆయన సంఘంలోనికి వస్తున్నాడు. అదేవిధంగా మనము కూడా మన జీవితంలో మనము సక్రమంగా మన జీవితాన్ని మనము మన కుటుంబ జీవితంలో దేవునికి సాక్ష్యముగా నిలిచినప్పుడు ఇతరులు ఇదిగో వీరు నిజమైన క్రైస్తవులని మన మాటల ద్వారా క్రియల ద్వారా తెలుసుకుని దేవునికి సాక్షులుగా దేవుని యొక్క పరిశుద్ధ నామమును తెలుసుకొని జీవించే విధముగా మన జీవిత నడవడిక ఉండాలని ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, శిష్యుని యొక్క బాధ్యతను మనము గుర్తెరిగి క్రీస్తుకు సాక్షులుగా నిలవటానికి మనము దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో పనిచేయడానికి సంశుద్ధులమై ఉండటానికి పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నడిపించబడి దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిద్దాం. క్రీస్తు మిమ్ము దీవించునుగాక.